మోక్షానికి పోతే మొసలు ఎదురైందన్న మాట మన అందరికి తెలుసు కానీ పుణ్యం వస్తుందానో ఆ తల్లి చల్లగా చూస్తుందనో గుడికి పోతే ఉన్న సొమ్ములు మాయమయ్యే కాడికి వచ్చింది కథ పండగ పూట పడతలు వాడాలని ఈ దొంగగాడు ఎంత కథ చేసిండో చూడురి వీని చేతులు వాడిపోను Abba! అందరు ముత్తైదువులు గుూడి ఐగిరి నందిని అని వాడుకుంటా అమ్మవారిని గొలుస్తున్నారు కదా మంచిగా కానీ ఇంతమే వెనకల కూర్చిలా కూర్చున్నామే వాము దొంగ దొంగ అనుకుంటా ఉరుకుంటా లేసే వరకల్లా ఏముంది ఆడ ఆ లోపలినే గొలుసు ఎత్తుకొని వెనకకు మళ్ళీ చూడకుండా ఉరికే దొరికి పారయిండు బెంగళూరులో ఓ తాన గణేషుని గుళ్ళైన చోరీ ఇది కాడ కూర్చేసుకుని కూర్చుంటే సల్ల వస్తది అనుకుంది గాని వాడు ఎనకెళ్ళొచ్చి గొలుసు పోతాడని ఆమెకే మెరక పాపం పండుగ పూట పది మంది చూస్తారు కదా అని సొమ్ములు మెల్లేసుకుంటే ఆయనతో ఆ చోరుగా కండ్ల ముంగట్నే సెకండ్ల మాయం చేసి ఏం కాశారోపై చూడుర్రీ బజార్ లో నడుచుకుంటా పోతే బండ్ల మీదకి వెళ్ళొచ్చి బంగారు చేసుకోవట్టి తెంపుడు గాళ్ళు నిమ్మలంగా జరిసేపు గుళ్ళ కూసుమన్నా ఇట్లా మోపు కాబట్టి అందుకే జరపే మీద సొమ్ములు ఉన్నప్పుడు పైలంగా ఉండు ఏమంటున్నాం పోయినాక నెత్తినోరు కట్టుకుంటే ఏం ఫైదా ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి రెసిడెన్షియల్ స్కూల్స్ కడతామని మనుషుల నియోజకవర్గాల మొన్ననే కదా శంకు బండలు ఆ బళ్ళు కట్టుడు ఎన్నడూ పూర్తయితుో గాని ముందైతే ఉన్న బల్లకు కిరాయి కట్టుండ్రి సార్లు చదువుకోవాల్సిన పిలగాన్లు సడక్ల మీద నిలబెట్టుడు ఏమన్నా కరెక్టేనా చెప్పు ఇంటి పేరు కస్తూ ఇల్లంతా గబిలాల కంప అన్నట్టున్నది కదా ఈ వ్యవహారం చూస్తుంటే పేరుకేమో ధనిక రాష్ట్రం కానీ సర్కారు గురుకుల హాస్టల్ బిల్డింగ్ లకు కిరాయి పైసలు లేవట అంటే ఎంత సిగ్గుచేటు ఏం కథ రాష్ట్రంలో ఉన్న చాలా బిల్డింగ్ లు తీసుకొని నడిపిస్తున్నది సర్కారు సొంత బిల్డింగులు లు చాలా తక్కువ ఉన్నాయి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల సంధి ఇది వరకు బిల్డింగ్ ఓనర్లకు కిరాయి కట్టలేదట అంతెందుకు మంత్రి ఉత్తమ్ సారో ఊరు హుజూర్ నగర్లోనే మైనారిటీ రెసిడెన్షియల్ బడి బిల్డింగ్ కిరాయి కట్టలేదని ఓనర్ బడికి తాళం పెట్టిండు మరి పది నెలల సంది కిరాయి కట్టకుంటే ఎవల నూకుంటారా మూడు నెలలకే ముళ్లముట్టరు కొనుబొమ్మంటారు ఈ అన్నలు ఎవరో గాని ఓపిక మంత్రులే ఉన్నారు పది నెలలు ఆగిండ్రు మంత్రి ఇలాఖల బల్లెకే ఇంత ఘోరమైన పరిస్థితి ఉందంటే మామూలు ఏరియా ఇంకెట్లుంటదో ఊహించుకోన్రీగా ఈ కథ ఇట్లుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది ఆడ కూడా గంతే మైనారిటీ గురుకుల హాస్టల్ బిల్డింగ్ కు కిరాయి కట్టలేదని ఓనర్ తాళం వేసుకొని పోయిండు ఉన్న కామారెడ్డి దిక్కు గంతే సర్కార్ బడి కట్టినందుకు బిల్లు ఇయ్యలేదని బిల్డింగ్ కు తాళం పెట్టి పోరగాలని బయటకి కాంట్రాక్టర్ ఇట్లా సర్కార్ పట్టింపు లేని తనానికి ఉట్టిగా పిల్లలు అధిక అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి సార్ చెప్పింది అంటే పిల్లగాళ్లను రోడ్డు తెచ్చుడేనా అని ప్రశ్నిస్తున్నారు సర్కారు గురుకులాల చదువుకుంటున్న పిలగాళ్ళ తల్లిదండ్రులు గతమూడు నెలల నుంచి కలిసి తక్కువ నిర్ణయం తీసుకొని పద్నాలుగు తారీఖు లోపల కిరాజిని తిలించకపోతే పదిహేను తారీఖు నుంచి అన్ని స్కూల్ యాజమాన్యులకు సంబంధించి బిల్డింగ్లకు మైనార్టీ వారికి ఎట్టింది బీసీ వారు ఎట్టింది ఎస్సీ ఎస్టీ స్కూల్ అన్ని యాజమాన్యాలందరూ కూడా నూకుములుగా నిర్ణయం తీసుకొని అన్ని బిల్డింగ్లకు తాళాలు ఇచ్చి మా యొక్క నిరసన జరిగే ఇప్పటికైనా మా యొక్క బాధలు ఇప్పుడు అర్థం చేసుకొని మేము కట్టాల్సిన అప్పులకు మాకు చాలా ఇయ్యం జరుగుతుంది దాంతోపాటు వచ్చిం కట్టలేకపోతున్నాం తర్వాత బిల్డింగ్ సంబంధించిన ఏ పరికరణ కానీ ఎమట స్పందిస్తున్నాం ఎన్ని రకాల స్పందించినా కానీ మాకు రావాల్సిన కిరాయి బకాయిలు రావడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వం అందరికీ వినవంటే మా యొక్క కిరాయిలు కొందరు బకాయిలు చెల్లించి మాకున్న ఇబ్బంది తొలగించాలని కోరుతున్నాను